హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే క్యారెట్ ఫ్రై ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా దానికోసం నేను 400 గ్రామ్స్ దాకా క్యారెట్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు నేను తురుముకుంటున్నాను అంటే ఈ విధంగా నేను తురుముకున్నానండి మీకు ఇట్లా తురుముకోవడం ఇష్టం ఉంటే తురుముకోండి లేకపోతే చిన్న చిన్న పీసెస్ కైనా కట్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టము దానికోసం నేను ఇప్పుడు కడాయి పెట్టేసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి ఫ్రై కదా మనం చేసుకునేది అంత కొంచెం ఆయిల్ ఎక్కువ పడతదండి అదే విధంగా పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నానండి అదే పచ్చెనగపప్పు మినపప్పు ఆవాలు యాడ్ చేసేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకున్నాను అదే విధంగా రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురుముకున్న క్యారెట్ తురుమంతా వేసేసి ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిపేసిన తర్వాత మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ salt వేసేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి ఈ పసుపు salt అనేది తురుముకు పట్టేటట్టుగా మొత్తం నీటిగా కలిపేసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఇప్పుడు మనం దాంట్లోకి కావాల్సిన మసాలాలను ప్రిపేర్ చేసుకుందాము దాని కోసం నేను కొన్ని కొబ్బరి మొలకలు అదే విధంగా ఒక 7 ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇవి మొత్తాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం salt యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా ఈ విధంగా పలుకులు పలుకులుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి మన క్యారెట్ తురుము అనేది చక్కగా ఉడికిపోయి ఉంటదండి ఇప్పుడు ఈ విధంగా ఒకసారి అంతా కలిపేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరికారాన్ని అనేది యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్నంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా మళ్ళీ కలిపేసుకోవాలండి అంటే ఈ తురుముకి ఆ కారం అంతా పట్టేసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని ఈ టైంలోనే మనం ఒకసారి salt అనేది చెక్ చేసుకోవాలండి నేను తీసుకున్న కారానికి గాను ఇగో కొంచెం కారం మిగిలిందండి ఇలా ఒక 5 నిమిషస్ ఉంచేసి అంటే ఆ కారం పచ్చవాసన పోయేంత వరకు ఉంచి మగ్గనిచ్చేసి ఇలా కలిపేసేసుకొని దింపేసుకోవడమేనండి అంతేనండి టేస్టీ అండ్ సింపుల్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్